తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో ధనస్థానంలో శని సంచారం జరుగుతున్నందువల్ల రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ధన సంబంధ రీత్యా ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్ర దూరప్రాంత ప్రయాణాల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది అదేవిధంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేసుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో మీ బంధువుల ద్వారా కానీ లేదా కుటుంబ సభ్యుల ద్వారా సలహా మేరకు మాత్రమే ముందడుగు వేయాలి జీవిత భాగస్వామి సలహా మేరకు ఆచరించే ప్రతిపనిలో కూడా విజయం లభిస్తుంది షష్టమ స్థానంలో రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యమైన విషయాల్లో తండ్రితోటి ఆచితుచి వ్యవహరించాలన్న సత్యాన్ని గమనించాలి అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన విద్యావకాశాలు అదేవిధంగా మిలిటరీ రంగంలో వెళ్ళాలనుకున్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన సన్మానాలే కాకుండా నూతన అవకాశాలు లభించడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు విశేషమైన కాలంగా చెప్పడమే కాకుండా మీ భవిష్యత్తుకు సంబంధించి నూతన గృహ వస్తు వాహన కొనుగోలు ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమంలో సంచరిస్తున్న బుధులు అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్ర కుజుల సంచార ఫలితంగా ఈ మూడు గ్రహాలకు పరిహారాలు తప్పనిసరిగా ఆచరించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి శుక్రమంగళ యోగానికి సంబంధించి ప్రత్యేకంగా లలితాదేవిని ఆరాధించాలి అదేవిధంగా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి బుధవారం నాడు మహాగణపతిని గరికతో పూజించడము ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతినిత్యం పఠించడం తప్పనిసరి